మనం ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ తీసుకుంటాం అలాగే వ్యాపార భూములకు సంబంధించి మట్టిలో ఉండే పోషకాలను కాపాడేందుకు ప్రతి రైతు ప్రత్యేక దృష్టి సారించాలి మనిషి జబ్బు చేసినప్పుడు రక్త పరీక్షల ఆధారంగా రోగాన్ని నిర్ధారించి సరైన వైద్య చికిత్సను తీసుకుంటాడు అలాగే పంట పొలాలకు మట్టి పరీక్షలు చేయించి అందుకు అనుగుణంగా భూమికి అవసరమైన పోషకాలు అందిస్తే వ్యాపారం లాభసాటిగా మారుతుంది ఇందుకోసం వరంగల్ జిల్లా వ్యాపార అధికారులు రైతులకు అవగాహన కల్పించి భూసార పరీక్షలు చేస్తున్నారు భూమి యొక్క సారాన్ని పరీక్షించి తెలుసుకునే పద్ధతిని భూసార పరీక్ష అంటారు భూమి మొక్కలకు కావాల్సిన పోషకాలను అందిస్తూ మొక్క పెరుగుదలకు దిగుబడిని అందించడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది కనుక రైతు నేల యొక్క పోషక సామర్థ్యాన్ని తెలుసుకోవడం వలనే ఏ నేలలో ఏ పంట వేస్తే బాగా పెరిగి మంచి దిగుబడులు వస్తాయో తెలుసుకుని మంచి దిగుబడులు ఇచ్చే పంటలను పండించడానికి అవకాశం ఏర్పడుతుంది వేసిన పంటకు నేలలో తగు నిష్పత్తిలో పోషకాలు లేనప్పుడు భూసార పరీక్ష ద్వారా నేలలో ఏ పోషకాలు తగ్గాయో ఆ పోషకాలను మాత్రమే నేలకు అందించడం వలన పంట మంచి దిగుబడిని అందించడమే కాక నేలకు అందించే పోషకాల ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు అంతేకాదు నేలకు సరిపడా పోషకాలను అందించడం వలన నేల వాతావరణంలో ఏర్పడే దుష్పరిణామాలను అరికట్టి భవిష్యత్ తరాలకు పంట పండించడానికి అనుకూలమైన మంచి నేలను అందించగలుగుతాం ఇప్పుడు మనం రాష్ట్రంలో చూసినట్లయితే ఎరువుల వాడకం కొంచెం సమతుల్యత లేకుండా పోతుంది కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ నత్రజని వాడితే కొన్ని ప్రాంతాల్లో మళ్ళీ ఎక్కువగా భాస్వరం ఎక్కువ ఉన్నటువంటి ఈ కాంప్లెక్స్ ఎరువుల వాడకం ఎక్కువ అవుతుంది ముఖ్యంగా వాణిజ్య పంటలు ముందుగా మిరప నుంచి మొదలుపెట్టి తర్వాత పత్తి తర్వాత వరి కూడా ఈ మూడు పంటలకు ప్రధానంగా ఎక్కువ మొత్తంలో భాస్వరం ఎరువులు ఈ డిఏపి ఇలాంటి ఎరువులు ఎక్కువ వాడటంతో ఇప్పుడు ఈ జిల్లాలో మనం భూసార పరీక్ష ఫలితాలు గిట్ట చూసినట్టయితే ఎక్కువ అంటే దేశంలో ఏ ప్రాంతంలో లేనట్టుగా ఆంధ్ర కావచ్చు ఇటు తెలంగాణ కావచ్చు ఈ రెండు రాష్ట్రాల్లో భాస్వరం నిల్వలు విపరీతంగా పెరిగిపోయినాయి కాబట్టి అధికంగా భాస్వరం పెరిగిపోయిన సందర్భంలో జింకు లోపం కూడా అన్ని ప్రాంతాల్లో ఎక్కువ అవుతుంది దయచేసి రైతాంగం ఎట్టి పరిస్థితులలో ఎకరాకు ఒక బస్తా డిఏపీకి మించి వేసుకోవటం అనేది అలవాటు తప్పనిసరిగా చేసుకోవాలి అధిక భాస్వరము భూమికి చేటవుతుంది రైతుకు అనవసరం ఖర్చు అవుతుంది 2020-21 సంవత్సరంకి గాను మేము 14,000 శాంపిల్స్ వరకు ఈ వరంగల్ జిల్లా సాయిల్ టెస్టింగ్ ల్యాబ్లో మేము అనాలిసిస్ చేయడం జరుగుతుందండి అయితే ఈ శాంపిల్స్ అన్నీ కూడా ప్రతి మండలం నుంచి ఒక విలేజ్ చొప్పున తీసుకోవడం జరుగుతుంది అంటే ఒక డివిజన్ నుంచి ఒక 6 మండల్స్ 6 విలేజెస్ నుంచి ఈ శాంపిల్స్ ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది ఇలా మేము వచ్చిన శాంపిల్స్ని ఏం చేస్తామంటే దీంట్లో అనేక రకాల కాంపోనెంట్స్ ఉంటాయి పిహెచ్ ఈసీ నైట్రోజన్ ఫాస్ఫరస్ కంటెంట్ పొటాషియము అలాగే మైక్రోన్యూట్రియంట్స్ అయిన కాల్షియం జింక్ సల్ఫర్ బోరాన్ ఐరన్ ఈ ఎలిమెంట్స్ అన్నిటివి కూడా ఇక్కడ మేము అనాలిసిస్ చేయడం జరుగుతుంది పిహెచ్ ఫార్మర్స్కి ఏ విధంగా ఉంది ఫస్ట్ మన సాయిల్ ఎలాంటిదో తెలుసుకోవాలంటే పిహెచ్తోనే మనకి 90% తెలుస్తుంది ఎందుకంటే పిహెచ్ అనేది మనకు లో లెవెల్లో 5 కానీ 6 కానీ వచ్చిందంటే ఆ సాయిల్ చాలా యాసిడిక్ అనమాట అంటే అది మొలకెత్తడానికి ఫార్మర్స్కి ఎక్కువగా పనికిరాదు దానికి లైమ్ అప్లై చేయాలనేసి మేము సాయిల్ హెల్త్ కార్డులు సజెస్ట్ చేస్తాము అలాగే ఒకవేళ పిహెచ్ కనుక ఎక్కువగా 8 ఎబో ఉన్నట్లయితే అది ఆల్కలైన్ సాయిల్స్ అంటే దానికి జిప్సమ్ అప్లై చేయాలి అయితే ఇది అప్లై చేయాలనేది ఏ క్రాపు ఎంత క్వాంటిటీ అది ఎంత ఉంది లో ఉంటే ఎంత మీడియం ఉంటే ఎంత హై ఉంటే ఎంత అప్లై చేయాలనేది యాజ్ పర్ వాల్యూ ప్రకారము వాటికి సజెస్ట్ చేయడం జరుగుతుంది మేము యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారం వాటి యొక్క వాల్యూస్ తీసుకొని అవి లో రేంజ్లో ఉన్నాయా మీడియం రేంజ్లో ఉన్నాయా హై రేంజ్లో ఉన్నాయా ఏ పంటకి ఎంత రేంజ్లో అవసరం ఉన్నది దానికి ఫార్మర్ ఎక్కువేస్తున్నాడా తక్కువేస్తున్నాడా ఇంకెంత ఎంత ఫర్టిలైజర్ అనేది అప్లై చేయాలనేది మేము సాయిల్ హెల్త్ కార్డులోనే మేము ఇవన్నీ కూడా టెస్ట్ రిజల్ట్స్ అన్నీ కూడా ఆన్లైన్ చేస్తాం కాబట్టి దాంట్లోనే ఫర్టిలైజర్ అప్లికేషన్స్ ఆన్లైన్లో ఇవ్వడం వల్ల సాయిల్ హెల్త్ కార్డ్స్ ఈ విధంగా మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఫార్మర్స్కి ప్రతి రైతు తప్పనిసరిగా పొలంలో మట్టి నమూనా పరీక్షలు చేయించుకోవాలి ఈ పరీక్షలు చేయించడం వలన భూమిలో ఉండే పోషకాల విలువలు తెలుస్తాయి మట్టి నమూనా పరీక్షల ఫలితాల ఆధారంగా రైతులు ఎరువులను తగిన మోతాదులో వేసుకోవచ్చు ఫలితంగా పెట్టుబడి భారం తగ్గుతుంది కాబట్టి రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు ఈ భూసార పరీక్ష కేంద్రంలో వ్యవసాయ అధికారులతోటి అంటే వచ్చినటువంటి శాంపుల్ వివిధ మండలాల నుండి జిల్లాలో ఉన్నటువంటి ఇరస్ట్వైలు 6 డిస్టిక్స్ సంబంధించి వరంగల్ రూరల్ అర్బన్
జనగాము మా భూపాలపల్లి అన్ని జిల్లాల నుండి వచ్చినటువంటి మట్టి నమూనాలను సేకరించినటువంటి వ్యవసాయ విస్తరణ అధికారుల ద్వారా వ్యవసాయ అధికారుల ద్వారా సేకరించినటువంటి మట్టి నమూనాలు అవన్నీ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ సంవత్సరం కానీ మనకు 18,744 శాంపుల్ రావడం జరిగింది. వచ్చినటువంటి శాంపుల్ కూడా ఈ వచ్చినటువంటి రిజిస్ట్రేషన్ తోటి అన్నీ కూడా మనకు రావడం జరిగింది. వీటిని అన్ని అనాలిసిస్ చేసి మన ల్యాబ్లో పిహెచ్ఈసి తర్వాత నత్రజని భాస్వరం పొటాషు మైక్రోన్యూట్రియంట్స్ కూడా అంటే జింకు ఐరను మ్యాంగనీస్ కాపర్ ఇవన్నీ కూడా మూలకాలను విశ్లేషించడం అప్లికేషన్ పార్టు అంటే వేసేటువంటి ఎరువుల మోతాదు కొద్దిగా తగ్గించుకొని జింకు లోపాలు కూడా చాలా వరకు నోటీస్ చేయడం జరుగుతుంది. కాబట్టి భూసార పరీక్ష ఫలితాలను బట్టి ఆ రకంగా అంటే జింకు అప్లికేషన్ అనేటువంటిది చేసుకోవడం అనేటువంటిది కూడా చేసుకుంటే ఎక్కువ మోతాదులో ఉపయోగించుకొని తగ్గించుకోవడానికి వినియోగ ఉపయోగపడుతుందని చెప్పి కోరుకుంటూ రైతు సోదరులందరికీ. మట్టి నమూనాను సేకరించడం భూసార పరీక్షలో అన్నిటికంటే ముఖ్యమైనది. భూసార పరీక్ష కొరకు తీయవలసిన మట్టి నమూనా సరి అయినది కానిచో దాని భౌతిక రసాయనిక మరియు జీవ లక్షణాలు మన పొలం లక్షణాలను ప్రతిబింబించేదిగా ఉండదు. దీనివలన చేయించిన భూసార పరీక్ష దానికి అనుగుణంగా చేసిన ఎరువుల సిఫార్సులు వ్యర్థమవుతాయి. అంతేకాక ఒక్కోసారి తప్పుడు సిఫార్సులు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి మట్టి నమూనా సేకరణలో పలు జాగ్రత్తలను పాటించాలంటున్నారు వ్యవసాయ అధికారులు. ముఖ్యంగా రైతులు ఏం చేయాలంటే సాయిల్ శాంపుల్ ఎక్కడెక్కడ తీయాలంటే భూమి అంతా కూడా తడి లేని చోట మరియు గట్ల కింద చెట్ల కింద తీయకూడదు. ముందు ఫర్టిలైజర్ అప్లికేషన్ చేసినప్పుడు మనము శాంపుల్ తీయకూడదు. ఎప్పుడైనా వర్షకాలంకి ముందు ఎండలు బాగా ఉన్నప్పుడు మనము క్రాప్ లేని సమయంలో మనము సాయిల్ శాంపుల్ కలెక్షన్ అనేది కంపల్సరీ అప్పుడు మాత్రమే చేయాలి. 5 ఎకరాలకి ఒక సాయిల్ శాంపుల్ చొప్పున ఒక 1/4 కిలో అంత మట్టి మనము కలెక్షన్ అనేది ఒక 10 నుంచి 15 చోట్ల మనం కలెక్షన్ చేసుకొని మనం ఒక దగ్గర బస్తా ఉంటుంది కదా, బస్తా సంచి దగ్గర మనం పరుచుకొని మనం 4 ఆ మట్టి అంతా కూడా అక్కడ తీసుకొచ్చుకొని మనము 4 భాగాలుగా చేసుకొని ఎదురుగా ఉన్న భాగాలను తొలగించి 2 భాగాలు కలుపుకుంటూ అలా 2-3 సార్లు చేసి ఒక 1/4 కిలో అంత మట్టి వచ్చేటట్టు పిల్లలు కానీ మనం ఏది కూడా మనకు లేకుండా చేసుకొని మనము 1/4 కిలో అంత మట్టి మాత్రం నమూనాకి మనము పంపించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనము చేసినట్టయితే మనకి సాయిల్ శాంపుల్ అనాలిసిస్ అనేది కరెక్ట్గా జరుగుతుంది.